హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు సునీతారామ్. నేను మీ సునీత. సో ఎట్లా ఉన్నాయండి విలేజ్ వీడియోస్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకొక వీడియో అనమాట. సో ఈరోజు నేను మాడబిడ్డ కలిసి ఒక వంటకం చేయబోతున్నాము. ఆ వంటకాన్ని మేమైతే లాప్సీ అంటారు మా దాంట్లో, అంటే బుంజిబాంజి లాప్సీ అంటారు, అంటే ఫ్రై బెల్లం రైస్ అనుకోవచ్చు. సో ఇది ఫేమస్ అనమాట మాకు, మా బంజారా వాళ్ళకైతే ఇది ఫేమస్. దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అట్లాగే మేము అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా ఇది నైవేద్యం పెడతామన్నమాట మెయిన్. అట్లాగే బాలింతలు ఉంటారు కదా డెలివరీ తర్వాత, వాళ్ళకు కూడా ఇది పెడతారు. దాంతోపాటు మొన్న నేను ఒక స్వీట్ చూపించాను కదా, కాడో అంటారు దాన్ని. సో అది ఇది రెండు వేస్తారనమాట. అప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది, బలం వస్తుంది అనేసి అంటారు. బెల్లం అనేది కొంచెం ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, అది దానివల్ల హెల్త్కి మంచిది అని అంటారు. సో ఇది మా ఫేవరెట్ అనమాట. సో మేము రీసెంట్గా ఇప్పుడు పనుల్లో బిజీ ఉన్నాం కదా, పొలం పనుల్లో, పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎందుకో తినాలి అనిపించింది మాకు, అది ఇది. సో అది మార్నింగ్, ఇది ఈవినింగ్. సో నాకు ఇది రాదు ప్రాసెస్, మాడబిడ్డకు వచ్చు, మా అమ్మమ్మకు వచ్చు. అమ్మమ్మకు చేయమంటే చేయలే, అయితే మా ఆడబిడ్డకి అడిగితే సరే చేస్తా అని చేస్తుంది అనమాట. సో ఏం లేదు, ఫస్ట్ మనం రైస్ని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్. అది నానాలి, చాలా ఎక్కువ నానితేనే మంచిగా అవుతుంది. అట్లాగే బెల్లంని వాటర్లో వేసుకొని ఇట్లా మరిగించుకోవాలి, వాటర్లో బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఈ రైస్ని ఆయిల్ లేదా నెయ్యి వేసి రైస్ కొంచెం మంచి కలర్ రావాలండి, లైట్ గోల్డ్ కలర్లో రావాలి, అప్పుడే పర్ఫెక్ట్ కలర్ వస్తుంది అనమాట. సో ఒక మంచి ఆయిల్లో తిప్పి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్ ఉంది కదా బెల్లం వాటర్ని, దీన్ని ఇందులో వేసేస్తాం మనం. సో ఇది ఉడకాలి. ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే రైస్ని మనం నెయ్యి ఆ ఆయిల్లో మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మనం వేరే పనికి వెళ్ళిపోతాము. సో ఇది ఫ్రై అయ్యే వరకు మేము బయటికి వెళ్ళి ఇంకో పని చిన్న పని చేసుకొని వస్తామండి, అదేందో చూపిస్తాను. సో పనులు ఫుల్ బిజీ అనమాట. ఐజొన్నలు ఎప్పుడు అలవాట్లేని పనులు చేస్తున్నాం. మాడబిడ్డ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఆ పనులు అయితే నిజంగా. ఆమె ఒకటి నేను ఒకటి ఇట్లా షేర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. పొలం పనుల్లో కూడా పాపం తనకు చేతనైన వరకు తను చేస్తుంది, నాకు చేతనైనంత వరకు నేను చేస్తున్నా. ఎందుకంటే మా అత్తయ్య ఒక్కదానికి బడన్ పడొద్దు. సో అందరం తినాలి, అందరం తింటామే, ఒక్కతే కష్టపడితే మనం అందరం తింటాం కదా. పాపం ఎట్లా తను ఒక్కతే చేయలేదు, మళ్ళీ కొంచెం అంత చేత కాదు కదండి, ఒక్కరే చేయాలి అంటే కుదరదు. కాబట్టి నేను మాడబిడ్డ మాకు చేతనైన వరకు మోస్ట్లీ మా ఎంత ఓపిక ఉంటుందో అది రాదు మాకు పని, అయినా సరే చేస్తున్నాం అనమాట. అలవాటు కూడా లేని పనిని ట్రై చేస్తున్నాం. సరే ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తే ఆమె కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని. సో అంత బిజీలో కూడా ఇవన్నీ చేసుకొని తింటున్నాం. ఎట్లా అంటే ఎందుకు కొంచెం చిన్న చిన్న క్రేవింగ్స్ ఉంటాయి కదా. నేను ఎట్లా హైదరాబాద్లో ఏం చేసుకొని తినను, ఇక్కడికి వచ్చినప్పుడే అందరూ ఉంటారు కాబట్టి అందరితో పాటు తినాలి అని. సో దాంతోపాటు మా ఆడబిడ్డ కూడా హెల్ప్ చేస్తుంది, తను కూడా సహకరిస్తుంది నాకు ప్రతి పనిలోనూ. సో ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. నేను ఒకటి చేస్తా అంటే నువ్వు ఒకటి చేయక్క అంటే, సరే తనకు వచ్చింది తను చేస్తా అంటుంది, నాకు వచ్చింది నేను చేస్తా అంటున్నా అనమాట. సో నేను కర్రీ చేస్తే తను రైస్ పెట్టడము, లేదా తనకి ఏదైనా కర్రీస్ వస్తే అది చేయడము. మొన్న టమాటో చట్నీ చేసింది అనమాట, బాగా చేసింది. ఒకటి రోటి పచ్చడి చేసింది, ఇంకొకటి వేరే పచ్చడి చేసింది, రెండు బాగున్నాయి. సో అట్లా తనకి ఏది వస్తుందో అది తను షేర్ చేసుకుంటుంది. అట్లా ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం, నేను మాడబిడ్డ కలిసి వంటలు పనులు అన్నీ షేర్ చేసుకుంటున్నామండి. సో లక్కీ అనుకోవాలి, ఎందుకంటే ఈ జనరేషన్లో ఆడబిడ్డలు అంత పెద్దగా హెల్ప్ చేయరు, నేను ఎందుకు చేయాలి అంటారు. సో మాడబిడ్డ అయితే తనకు ఎంత చేతన అవుతుందో అంతవరకు హెల్ప్ చేసింది. తనకు కాలు బాగోదు, అప్పుడు యాక్సిడెంట్ అయ్యి సర్జరీ అట్లా అయింది, సరిగ్గా సెట్ కాక పెయిన్ ఉంటుంది, ఎక్కువ నడవలేదు, నిల్చోలేదు. అయినా సరే అది పక్కన పెట్టి పనులు చేస్తుంది అనమాట, హెల్ప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ తనకి. ఇంకా మేము అది పొయ్యి మీద పెట్టేసి వచ్చేసాము, అది సిమ్లో పెట్టి వచ్చాము. ఇక్కడ వచ్చి గోరింటాకు కోసుకుంటున్నామండి. గోరింటాకు ఎందుకంటే హెయిర్కి పెట్టుకోవాలి, హెయిర్ నాకు కొంచెం సైడ్కి బాల్ హెయిర్ అంటారా, సారీ అది కాదండి ఏమంటారు, తెల్ల వైట్ హెయిర్ వస్తుంది. ఆ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవాలి అంటే ఇట్లాంటివి వాడుకోవాలి కదా అని. మళ్ళీ మెహందీ ఆకులు అంటే నాచురల్ కాబట్టి హెన్న వాటికంటే పెట్టుకుందాము, రేపు మార్నింగ్ పెట్టుకుంటాము, ఇప్పుడు కుదరదండి ఈవినింగ్ టైం ఇది. సో రేపటి కోసం తెంపి పెట్టుకున్నాము. అంతలోపు ఇది అయిపోయింది రైస్, చూడండి మంచి కలర్తో వచ్చింది, కానీ భలే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం పరమాన్నం కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. అంటే మనం కొందరు పాలు తినని వాళ్ళు ఉంటారు కదా, నాకు పాలతో పరమాణం పడదు, నేను తిననే తినను. ఇప్పుడు నేను దేవునికి చేసిన అంత పెద్దగా ఒక స్పూన్ టేస్ట్ చేస్తాను అంతే, బట్ నేను తినను. ఇదైతే ఇష్టంగా తింటాను, నా ఫేవరెట్ అనమాట, ఇది మోస్ట్ ఫేవరెట్ నాకు. మా అమ్మమ్మకి చాలా ఇష్టం. సో అమ్మమ్మని చేయమంటే చేయలేదు, ఇంకా మేమే చేసి పెడతాం మా చేతితో, తిన్నట్టు మమ్మల్ని తలుచుకుంటుంది కదా. ఇంకా తలుచుకోవడం కాకపోతే ఇంకా ఆమె ఫుల్గా తినేసి మమ్మల్ని తిట్టుకుంటుంది, అంత అంతలో పెట్టేసి ఆ మామకి.
సో ఇది నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఫ్లేవర్ మంచి అంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మంచిగా ఉంటుందండి, భలే ఉంటుంది. అసలు ఇంకా వదిలిపెట్టరు, అంత ఇష్టంగా తింటారు మీరు. సో ఇట్లా నేను మాడిబిడ్డ కలుసుకొని ఈ పనులతో పాటు వంట పనులు, తిండి పనులు అన్నీ చేసుకుంటా ఉన్నామన్నమాట. సో తిని ఏం చేస్తుందంటే పేపర్ కరెక్షన్ చేస్తుంది. ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా పిల్లలవి, అవి కరెక్షన్ చేస్తుంది. ఎందుకంటే తన స్కూల్ టీచర్ చూసారండి, టీచర్ అయి ఉండి ఇంత పెద్ద జాబ్ ఉండి ఇట్లాంటి పనుల్లో కూడా హెల్ప్ చేస్తుంది. అంటే మనం డౌన్ టు ఎర్త్ ఉండాలండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా. మనకి ఎంత ఉండని మన లోపల, ఎంత డబ్బులు ఉండని మన దగ్గర, మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా అది కొంచెం మనం అంటే ఒదిగే ఉండాలి. నేనేంది తోపు తురుమ అనుకుంటే అది ఏదో ఒకరోజు దెబ్బ కొడుతుంది అనమాట. సో తినే నేర్చుకుని చూసుకొని నేర్చుకోవాలి. నేనైతే జాబ్ ఏం లేదు మా వారికి ఉంది, బట్ మా ఆడబిడ్డకి జాబ్ చేస్తుంది అయినా హెల్ప్ చేస్తుంది అంటే గ్రేటే కదండి, ఇన్ని పనులు అన్నీ చేస్తుందంటే. సో అట్లా మీరు కూడా మీ ఆడబిడ్డలు ఉంటే కొంచెం ప్లీజ్ వదినలకు హెల్ప్ చేయండి అబ్బా, నేను ఎందుకు చేయాలని అనుకోకుండా. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, సంతోషంగా ఉంటారు, ఎలాంటి గొడవలు రావు, మనస్పర్ధలు రావు. అర్థం చేసుకొని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది. సో మేమైతే ఇట్లా షేర్ చేసుకుంటామండి. సో మీరు కూడా ఇట్లానే ఉంటారు, కామెంట్ చేయండి. వీడియో అయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. తిను గురుకుల్ టీచర్ మాడబిడ్డ, ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్స్ ఉంటాయి కదా ఆ స్కూల్లో టీచర్ చెప్తుంది, సో వైస్ ప్రిన్సిపల్ లాగా. సో ఇదండి వీడియో, థ్యాంక్ యూ.